రాజకీయాల్లోకి కొత్త వాళ్లు రావడం తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించడం మామూలే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిలో యాభై ఒక్క మంది తొలిసారి బోలింగ్ కొట్టిన వాళ్లే పార్లమెంటు ఎన్నికల్లోనూ కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి బీజేపీకి కీలకంగా మారిన కరీంనగర్ ఎంపీ టికెట్ ఈసారి కొత్త అభ్యర్థికి దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ లేకపోతే ఈటల రాజేందర్ పోటీ చేసే అవకాశం ఉందని మొన్నటి వరకు భావించారు తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త సంఘ సేవకుడు పాడి ఉదయనందన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది బండి ఈటల మధ్య ఆధిపత్య పోరు వల్ల కరీంనగర్ లో గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది వారికి బదులు ఉదయని బరిలోకి దింపితే విజయం ఖాయమని ఆలోచిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు పార్టీ ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోవడం గెలిచిన ఎనిమిది మందిలో ఒక్క రాజాసింగ్ మినహా మిగిలిన అందరూ కొత్త ముఖాలు కావడంతో కమలనాథులు కొత్త అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నారు నిత్యం కీచులాడే పాత నాయకుల కంటే అందర్నీ కలుపుకుపోయే బలమైన అభ్యర్థులే బెటర్ అని నేతలు భావిస్తున్నారు కరీంనగర్ ఎంపీ సీట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ దారుణంగా ఓడిపోవడంతో ఈసారి కొత్త అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి హైకమాండ్ సర్వే చేయించగా ఉదయ్ బెటర్ ఆప్షన్ అని తేలిందని పార్టీ వర్గాలంటున్నాయి పోటీ చేయించడానికి ఉదయ్ కూడా చాలా ఆసక్తితో ఉన్నారు బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉదయ్ పలు సేవా కార్యక్రమాలతో కొన్నేళ్లుగా నియోజకవర్గ ప్రజల ఆదరణ పొందుతున్నారు క్లీన్ ఇమేజ్ ఉన్న ఉదయ్కి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ప్లస్ పాయింట్ గా మారింది హుసూరాబాద్ నియోజకవర్గంలోని వీనవంక మండల కేంద్రానికి చెందిన ది రాజకీయ ఉన్న కుటుంబమే ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివిన ఉదయ్ సిమెంట్ సంస్థలో ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించారు నోటెల్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేశారు తరువాత ఎఫ్ టీవీ స్థాపించి అంచలంచనుగా పైకెదిగారు ఓటీటీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎఫ్ టీవీ దూసుకెళ్తోంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార భారతితో ఎఫ్ టీవీకి ఒప్పందాలు ఉన్నాయి ఉదయ్ తన నెట్వర్క్ ద్వారా దేశ విదేశాల్లో హై స్కూల్ ఇంటర్ విద్యార్థులకు అత్యాధునిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ రంగాల్లో కృషికి గాను ఎన్నో అవార్డులు అందుకున్నారు ఉదయ్ సామాజిక సేవల్లో కూడా ముందున్నారు గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు కరోనా విపత్తు సమయంలో కరీంనగర్ ప్రజలకు నిత్యావసరాలు అందించి ఆదుకున్నారు కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని అధిష్టానం అంచనా ఉదయ్ నేపథ్యంతో పాటు నియోజకవర్గంలో కుల సమీకరణాలు కూడా ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి కరీంనగర్లో రెడ్లకు ఒక లక్ష ముప్పై వేల ఓట్లు ఉన్నాయి తమ సామాజిక వర్గం నుంచి ఇంతవరకు ఎవ్వరూ పార్లమెంటుకు వెళ్లలేదని రెడ్లు అసంతృప్తితో ఉన్నారు ఉదయ్ బరిలోకి దిగితే వాళ్ల ఓట్లు గణనీయంగా పడే అవకాశం ఉంటుంది బీసీ అయిన బండి సంజయ్కి టికెట్ ఇస్తే రెడ్లు బీజేపీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది బండిని నిరుత్సాహపరచకుండా జహీరాబాద్ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది ఆ నియోజకవర్గంలోని కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచారు జుక్కల్ ఎల్లారెడ్డి తదితర స్థానాల్లో ఓట్లు పెరిగాయి ఈటలకు మల్కాజ్గిరి టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి ఈటల బండిలు వేరే స్థానాల నుంచి పోటీ చేస్తే కరీంనగర్లో ఉదయకి లైన్ క్లియర్ అయినట్లే